CEO Rajat Kumar matladutunnaru live chuddam. So ఈ accessible elections కోసం అంటే అందరికీ కొంచెం సౌకర్యాలు ఇవ్వాలి, అందరికీ ఫెసిలిటేట్ చేయాలి. మనకు ఐడియా ఉంటే ఎంతమంది సఫరింగ్ ఫ్రమ్ బ్లైండ్నెస్ ఉన్నారు, ఆ విధంగా మేము బ్రెయిల్లో మెటీరియల్ తయారు చేస్తాము, అందరికీ బ్రెయిల్ ఎపిక్ కార్డు ఇవ్వడానికి ఏర్పాటు చేస్తాము. అదేవిధంగా లోకోమోటర్ డెఫిషియన్సీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఆ విధంగా వీల్ చైర్స్ ఏర్పాటు చేస్తాము. కాబట్టి ఐ వాంట్ టు అపీల్ టు దీస్ సెగ్మెంట్స్ ఆఫ్ పీపుల్ to kindly check their names and also include their requirements in the sense that if they are, they can contact their BLO and say that I suffer with locomotor disability, naku free transportation aa roju avasaram untundi lekapothe wheelchair avasaram untundi. Other things I will take in question answer. Overall, the commission was satisfied with our preparation. Ante they said that yes, planning has been done well, planning is all in place, statutory requirements of EVM, VVPATs, awareness campaigns, law and order, ivanni ready ga unnai, kaani ippudu execution meeda 100% focus undali, execution. So execution aithe we are now execution ki training erpaatu chestunnam, ee roju mana ROS training kuda complete aipoyindi. జనరల్గా మన స్టేట్కి పర్ఫార్మెన్స్ బాగుంది, దాదాపు 500-600 మంది టెస్ట్ తీసుకుంటున్నారు, ఎంతమంది పాస్ అవుతారు, లేకపోతే అవసరమైతే మళ్ళీ రిపీట్ ట్రైనింగ్ కూడా ఏర్పాటు చేస్తాము. ట్రైనింగ్ కంటిన్యూస్ ఇస్ వన్ ఆఫ్ ది పార్ట్ ఆఫ్ ప్రిపరేషన్. అదేవిధంగా మెటీరియల్ ప్రొక్యూర్మెంట్కి, బడ్జెట్ రిలీజెస్కి, ఫోర్స్ డిప్లాయ్మెంట్కి, ఇవి అన్నీ కూడా ఎగ్జిక్యూషన్ కింద వస్తుంది. తర్వాత పోలింగ్ స్టేషన్ ప్రిపేర్డ్నెస్, పోలింగ్ స్టేషన్స్లో మేము మాట్లాడుతున్నాం, ర్యాంప్ ఉన్నాయి, కానీ ర్యాంప్ 1:4 రేషియోలో ఉంది, 1:5 రేషియోలో ఉంది, 1 ఫీట్ హైట్ ఉంటుంది, అంతా స్టీప్గా వీల్ చైర్ తీసుకెళ్ళడానికి ఇబ్బందం ఉంటుంది. కాబట్టి అందరికీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము, గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ ప్రకారం 1:12 స్లోప్ ఉండాలి, ఇంత అంటే కొంచెం 12 ఫీట్ మీద 1 ఫీట్ ఇంక్రీజ్ ఉండాలి. సో అవి అన్నీ చేయడానికి కలెక్టర్లకి చెప్పాము. టీమ్స్ ఇప్పుడు తిరుగుతారు, అండ్ టీమ్స్ అంటే తిరిగి మొత్తం చూస్తారు వెదర్ దీస్ వర్క్స్ ఆర్ డన్ ఆర్ నాట్. ECI సైడ్ నుండి 24-26 మధ్యలో నవంబర్ యాక్సెసిబిలిటీ అబ్జర్వర్స్ వస్తారు, వాళ్ళు వచ్చి మొత్తం మా అంటే అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయి వాళ్ళు ఒకసారి మళ్ళీ వెరిఫై చేస్తారు. యాజ్ ఫార్ యాజ్ ది అదర్ కంప్లైంట్, సో వన్ అప్పుడు డిస్కషన్ జరిగింది, అప్పుడు ఒక ఏరియా ఆఫ్ కన్సర్న్ ప్రెస్ కావచ్చు, పొలిటికల్ పార్టీస్ కావచ్చు, ఎలక్ట్రల్ రోల్ మీద ఉంది, నౌ ఎలక్ట్రల్ ఉండేది, నౌ మోస్ట్లీ వీ హ్యావ్ ఎక్స్ప్లెయిన్ ది ఇష్యూస్. అనదర్ థింగ్ వాజ్ సెడ్ అబౌట్ ఉర్దూ అండ్ మరాఠీ ట్రాన్స్లిటరేషన్. ఐఎమ్ హ్యాపీ టు ఇన్ఫార్మ్ యూ మరాఠీ అండ్ ఉర్దూ ట్రాన్స్లిటరేషన్స్ ఆర్ కంప్లీటెడ్, ప్రింటింగ్ ఇప్పుడు జరుగుతున్నది. Anybody who requires that can take it from the concerned DRO. All issues related to, ante transliteration lo appudu memu maa pronounce chestamu kani aa language lo mega vastundi, aa vidhanga konni poor partlu memu notice chesamu. So now those have been all sorted out and now the printing is in progress. Some forms are printed. Both Jukkal Mudhol lo Marathi lo jarugutundi. మన సికింద్రాబాద్ హైదరాబాద్ ఏరియాలో 15 కాన్స్టిట్యుయెన్సీస్లో ఉర్దూలో చేస్తున్నాము, అదేవిధంగా నిజామాబాద్లో కూడా ఉర్దూలో చేస్తున్నాము. సో దాట్ వర్క్ ఈస్ వెల్ టేకెన్ కేర్. రిగార్డింగ్ అదర్ కంప్లైంట్స్, మెయిన్ థింగ్ వాజ్ దాట్ దెర్ ఈస్ ఎ వైడ్ స్ప్రెడ్ యూజ్ ఆఫ్ మనీ ఇన్ ద స్టేట్ అండ్ ఆల్సో లికర్ ఇన్ ద స్టేట్ without naming any particular thing. Yes, that the complaint we have also received and the honorable commission ki kuda vachindi press meet lo kuda meeru andaru dani gurinchi adigaru em chestunaru ela chestunaru. So ippudu varaku mana state lo even before notification we have seized 31.41 crores of cash as of today. 31.41 crores. దాంట్లో 25.83 పోలీస్ ద్వారా సీజ్ అయింది, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ద్వారా 5.58 crores అయింది. అదేవిధంగా లికర్ కూడా ఇంకా
పెంచాలి కానీ 65,364 liters of liquor have been seized. Approximate value of the liquor seized is about 1 crore. Mainly liquor seizures in earlier days or in other states pertains to illicit distillation. Kani mana rashtram lo excise commissioner, principal secretary excise gara cheppin prakaram, mostly all these gudumba distillation has been more or less wiped out. అందుకనే ఎక్కువ జరగటం లేదు. బట్ అట్ ది సేమ్ టైమ్ వీఆర్ కోఆర్డినేటింగ్ విత్ వేరియస్ ఏజెన్సీస్ ఆఫ్ అదర్ స్టేట్స్ ఆల్సో, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్ర. గ్రౌండ్ లెవెల్ మీటింగ్స్ ఆల్రెడీ ఏర్పాటు అయింది. సీనియర్ లెవెల్ మీటింగ్స్ కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ గారి లెవెల్లో, డీజీ గారి లెవెల్లో, పోలీస్ కౌంటర్ పార్ట్స్తో కొన్ని స్టేట్స్తో జరిగింది. ఇంకా రాబోయే రోజుల్లో ఆల్ స్టేట్స్తో కంప్లీట్ చేస్తాం. రిగార్డింగ్ లా అండ్ ఆర్డర్ ఫోర్సెస్, వీ హ్యావ్ అడిక్వేట్ నంబర్ ఆఫ్ డొమెస్టిక్ ఫోర్సెస్ ఫర్ మెయింటెనెన్స్ ఆఫ్ లా అండ్ ఆర్డర్. కానీ పోల్ డిప్లాయ్మెంట్ కోసం వీ హ్యావ్ ఆస్క్డ్ ఫర్ 307 కంపెనీస్ ఫ్రమ్ ది సెంటర్. దట్ ఈస్ అండర్ డిస్కషన్. ఎగ్జాక్ట్ నంబర్ ఆఫ్ కంపెనీస్ దట్ దే విల్ డిప్లాయ్, మొన్న కూడా ఒక మీటింగ్ జరిగింది, ఫైనలైజ్ కాలేదు. మా రిక్వైర్మెంట్స్ ఎంత ఉంది సెంటర్ సమక్షం పెట్టాము. సో దే ఆర్ కన్సిడరింగ్ దట్ అండ్ ఫైనల్ నంబర్స్ విల్ బీ ఇండికేటెడ్ టు అస్ షార్ట్లీ. మీన్ వైల్ 22 కంపెనీలు మన స్టేట్కి వచ్చినాయి. ఇంకా 3 more కంపెనీస్ ఆర్ ఆన్ దేర్ వే. ఇక్కడ వేరే వేరే స్టేట్స్ నుండి, వేరే వేరే పార్ట్స్ ఆఫ్ ది కంట్రీ నుండి మొబిలైజ్ చేసి తెలంగాణకి పంపిస్తున్నారు. కాబట్టి ఇట్ ఈస్ ఆల్ ఆన్ ది వే. వీ విల్ బీ స్టార్టింగ్ ఏరియా డామినెన్స్ ఎక్సర్సైజెస్, కాన్ఫిడెన్స్ బిల్డింగ్ కోసం ఫ్లాగ్ మార్చెస్ కండక్షన్ కానీ, యూటిలైజింగ్ సిపిఎంఎఫ్ ఫర్ డిటెక్షన్ సీజర్స్ ఎట్సెట్రా కూడా 1 or 2 days స్టార్ట్ అయిపోతుంది. రిగార్డింగ్ అన్లైసెన్స్డ్ ఆర్మ్స్, 6 అన్లైసెన్స్డ్ ఆర్మ్స్ కూడా హ్యాండ్ ఓవర్ అయినాయి. లైసెన్స్డ్ ఆర్మ్స్ 7,411, 8,622 ప్రివెంటివ్ కేసెస్ రిజిస్టర్ అయినాయి. బైండింగ్ ఓవర్ అంటే నోన్ బ్యాడ్ ఎలిమెంట్స్ ఉంటారు, కొన్ని ఏరియాస్లో మిస్క్రియంట్స్ ఉంటారు, లేకపోతే ఓల్డ్ ఎలక్షన్స్లో కేసెస్ బుక్ అయిన వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళ మీద బైండింగ్ ఓవర్ 107-109 కింద 43,101 పర్సన్స్ ఆర్ ఆల్రెడీ బౌండ్ ఓవర్ అండ్ వారెంట్స్ హ్యావ్ బీన్ ఇష్యూడ్ ఇన్ 3,765 కేసెస్. తర్వాత మెనీ పార్టీస్ హ్యావ్ అప్రోచ్ ది ఎలక్షన్ కమిషన్ ఫర్ కామన్ సింబల్. ఈరోజే మాకు ECI నుండి ఒక లిస్ట్ వచ్చింది. నేను జస్ట్ ఫర్ జనరల్ ఇన్ఫర్మేషన్ చదువుతాను ఒకసారి అలాంగ్ విత్ ద సింబల్. ఎస్ ఎస్, ఐల్ గివ్ కాపీస్, విల్ ఆల్ బి అవైలబుల్. తెలంగాణ ప్రజా సమితి, వీళ్ళు 15 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ నుండి ఫైట్ చేస్తారు, కంటెస్ట్ చేస్తారు. కామన్ సింబల్ అలాటెడ్ ఇస్ ట్రయాంగల్. జోసెఫ్ దీనికి కాపీ అందరికి ఇవ్వాలి. ప్రజా స్వరాజ్ పార్టీ, సో వీళ్ళు మొత్తం 119 అసెంబ్లీ కాన్స్టిట్యూయెన్సీ కోసం పెట్టారు. రోడ్ రోలర్, తెలంగాణ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అల్మీరా, యువ పార్టీ హెల్మెట్, న్యూ ఇండియా పార్టీ వాలెట్ అంటే మనం పర్స్, డబ్బు కోసం పర్స్ వాడతాం, మెన్స్ పర్స్కి వాలెట్ అంటాం. ఆల్ ఇండియా సమతా పార్టీ స్లేట్, తెలంగాణ జన్ సమితి మ్యాచ్ బాక్స్, ప్రజాసత్తా పార్టీ గ్యాస్ స్టోవ్, తెలంగాణ జాగీర్ పార్టీ, తెలంగాణ జగీర్ పార్టీ రిజిస్టర్ అయింది 119 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో, టెన్నిస్ ర్యాకెట్ అండ్ బాల్, తెలంగాణ కార్మిక రైతు రాజ్యం పార్టీ,